ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత విద్యార్థులను తరలించే ప్రయత్నం జరుగుతోంది. డాయిని యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు పోలాండ్ బోర్డర్కు చేరుకున్నారు. మొదటి విడతగా 40 మంది విద్యార్థులను పోలాండ్ బోర్డర్కు తీసుకెళ్లాయి విదేశాంగ శాఖ బృందాలు. పోలాండ్లోని భారత ఎంబసీ వారిని ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం అవసరమైన పేపర్ వర్క్లో నిమగ్నమయ్యారు సిబ్బంది. వీలైనంత త్వరగా వారిని పోలాండ్ నుంచి విమానాల్లో భారత్కు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు విద్యార్థులను కూడా పోలాండ్ సరిహద్దులకు చేర్చే పనిలో ఉన్నారు ఎంబసీ సిబ్బంది. అటు రొమేనియా బోర్డర్లోనూ భారతీయ విద్యార్థులను తరలించే ప్రక్రియ మొదలైంది. రొమేనియాలోని ఇండియన్ ఎంబసీ దీనిని ఎవాక్యులేషన్ ఆపరేషన్ ఆపరేట్ చేస్తోంది. ఫస్ట్ బ్యాచ్లో కొందరు ఇండియన్ స్టూడెంట్స్ను రొమేనియా బోర్డర్కు తీసుకొచ్చారు. పశ్చిమ ఉక్రెయిన్లోని లివ్యూ చెర్నీవిస్టీ అనే పట్టణాల్లో విదేశాంగ శాఖ క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విద్యార్థుల్ని ఆ క్యాంపులకు తరలించారు. ఉక్రెయిన్లోని డాయిని యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు పోలాండ్ బోర్డర్కు చేరుకున్నారు. మొదటి విడతగా 40 మంది విద్యార్థుల్ని పోలాండ్ బోర్డర్కు తీసుకెళ్లాయి విదేశాంగ శాఖ బృందాలు. పోలాండ్లోని భారత ఎంబసీ వారిని ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం అవసరమైన పేపర్ వర్క్లో నిమగ్నమయ్యారు సిబ్బంది. వీలైనంత త్వరగా వారిని పోలాండ్ నుంచి విమానాల్లో భారత్కు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు విద్యార్థులను కూడా పోలాండ్ సరిహద్దులకు చేర్చే పనిలో ఉన్నారు ఎంబసీ సిబ్బంది.